డైనోసార్లలాగా మనుషులు కూడా అంతరించిపోనున్నారా? మానవ జాతికి ముప్పు పొంచి ఉందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కాదు అనలేం. అణుయుద్ధం, మానవ జాతిని తుడిచిపెట్టే వ్యాధులు, వాతావరణ మార్పులు ఇవేవి కాకపోతే ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొడితే మనం డైనోసార్లలాగే అంతరించిపోవాల్సిందే. శాస్త్రవేత్తలు, మానవ సమాజ మనుగడ అంశంలో కృషి చేస్తున్న నిపుణులు మాట్లాడుతూ ఈ ప్రమాదాల తీవ్రతను ఎలా తగ్గించాలో వివరించారు. మనుషులు ఇంకో శతాబ్దకాలం బతుకుతారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రస్తుత మానవ జాతికి మన వారసులకు పొంచి ఉన్న ప్రమాదం అత్యంత క్లిష్టమైనది. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు మనం సురక్షితంగా ఉన్నామనే భావనలో బతికాం, కానీ అది నిజం కాదు. మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటా ప్రమాదాలు, వాటి వల్ల మానవ జాతి ఏ విధంగా ఎఫెక్ట్ కాబోతుందో మనం ఈ వీడియోలో 1 by 1 ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్లో మీకు కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. దీనికోసం మీరు టెలిగ్రామ్కి వెళ్ళి తెలుగు స్టాప్ అని టైప్ చేయగానే మా ఛానల్ వచ్చేస్తుంది. మా ఛానల్లో ఇప్పటికే 3000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో మీరు జాయిన్ అయిపోతే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. 1, గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం. 1980కి ముందు వరకు భూమి గ్రహశకలాల తాకిడికి గురవుతుందని ఎవరు కూడా ఆలోచించలేదు. కానీ తండ్రి కొడుకులైన ఇద్దరు శాస్త్రవేత్తలు గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల డైనోసార్లు అంతరించిపోయాయన్న తమ కాల్పనిక సిద్ధాంతాన్ని ప్రచురించాక అందరి దృష్టికోణం మారింది. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలే లూయిస్, వాల్టర్ అల్వరేజ్. వీళ్ళ సిద్ధాంతాన్ని తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల వేదిక మెక్సికోలో జరిగిన ఒక సమావేశంలో బలపరిచింది. డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలాలు మెక్సికోలోని యుకాటాన్ భూభాగంలో భూమిని తాకినట్టుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అంశంలో జరుగుతున్న పరిశోధనలో భాగంగా లూయిస్, వాల్టర్ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారు. అయితే మానవ జాతిని అంతం చేయగలిగిన వాటిల్లో మనం సృష్టించుకున్న కారణాలే కాకుండా బయట నుంచి పొంచి ఉన్న గ్రహశకలాల తాకిడి కూడా ఒకటి. 2, జనాభా పెరుగుదల, చాలీ చాలని వనరులు, వాతావరణ మార్పులు. వాతావరణ కాలుష్యం వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఇప్పటికే అందరికి తెలిసే ఉంటుంది. శాస్త్రవేత్తలు మాత్రం పెరుగుతున్న జనాభా గురించి ఆలోచిస్తున్నారు. జనాభా పెరుగుదల, సహజ వనరులు అంతరించిపోవడం లాంటి అంశాలు ఎప్పుడో కానీ వార్తల్లోకి రావు. జనాభా పెరుగుదలకు వాతావరణ మార్పులకు సంబంధం ఉంది. ఇది మానవ తప్పిదమే. ఎందుకంటే జనాభా పెరుగుదలకు మరో కోణమే వాతావరణ మార్పులు. సహజ వనరులకు మించి జనాభా పెరగడం, అవసరాలు పెరగడం వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. జనాభా పెరుగుదల ఆగకుండా వాతావరణ మార్పులను అడ్డుకోవడం అసాధ్యం. 3, జీవ వైవిధ్య వినాశనం. వన్యప్రాణులను నాశనం చేస్తూ మనం జీవిస్తున్నాం. ఇది చాలా విషాదకరం. కొన్ని దశాబ్దాల తర్వాత మానవ వినియోగానికి అవసరమైన మేరకు సముద్రంలో చేపలు ఉండవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే భవిష్యత్తులో చేపల మార్కెట్లు ఉండవు, చేపల కూర కూడా ఉండదు, కీటకాలు పురుగులు కూడా రాను రాను మాయమైపోతున్నాయి. వీటితో పాటు కొన్ని పక్షిజాతులు కూడా అంతరించిపోతున్నాయి. ఎందుకంటే అంతరిస్తున్న కీటకాల మీదే ఈ పక్షిజాతులు ఆధారపడి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మానవ జాతికి పొంచి ఉన్న ముప్పు ఏంటంటే జీవ వైవిధ్యం దెబ్బతింటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ని మానవుడు ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. భవిష్యత్తులో జరగబోయే నష్టం ఏ విధంగా ఉంటుందో అంచనా కూడా వేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 4, ప్రపంచాన్ని నాశనం చేయగలిగే వ్యాధులు. వీటి గురించి నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇప్పటికే కోట్ల మంది దీన్ని బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. ఇది ఇంకా అదుపులోకి రాలేదు. అలాగే 1918 సంవత్సరంలో చెలరేగిన స్పానిష్ ఫ్లూ ఆ సమయంలో 50% జనాభాకు ఈ వ్యాధి సోకిందని, 5 నుంచి 10 కోట్ల మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా. దేశంలోకి వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో స్పానిష్ ఫ్లూ వ్యాపించింది. ఇప్పుడు మెరుగైన వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ గ్లోబలైజేషన్ కారణంగా చాలా దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. స్పానిష్ ఫ్లూ వ్యాపించినప్పుడు ప్రజలు రైళ్లు, ఓడల ద్వారా ప్రయాణించి వచ్చేవారు. కానీ విమాన ప్రయాణం పెరుగుతున్న ఈ కాలంలో వ్యాధులు కూడా అంతే వేగంగా ప్రబలి మానవ జాతిపై విధ్వంసకర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5, వ్యక్తుల నుంచి పొంచి ఉన్న ప్రమాదం.
మనిషి సృష్టించిన ప్రమాదాలేవి ఉద్దేశించి చేసినవి కావు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో కొందరు వ్యక్తులు కావాలనే విధ్వంసరకర దాడులు చేస్తున్నారు. సింథటిక్ బయాలజీని ఉపయోగించి ల్యాబ్లలో వైరస్ తయారు చేయడం దీనికి ఒక ఉదాహరణ. ఒక స్విచ్ నొక్కితే ప్రపంచం అంతమవుతుందంటే ఆ స్విచ్ను ఎవరు నొక్కడానికి ధైర్యం చేయరు అని అనుకోకండి. ఆ స్విచ్ నొక్కడానికే చాలామంది ఉత్సాహం చూపుతారు. అలాంటి వారిలో మతం చేత ప్రభావితమైన అతివాదులు కూడా ఉంటారు. ప్రపంచాన్ని కాపాడాలంటే దాన్ని అంతం చేయాలని, అందుకోసం దేవుడే వారికి కర్తవ్య బోధ చేశాడని వారు భావిస్తారు. జపాన్లోని ఓం సిండ్రిక్యో సంస్థ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి వారి నుంచి మానవ జాతికి ప్రమాదం పొంచి ఉన్న మాట వాస్తవమే. తమ వ్యక్తిగత కారణాలు, అభిప్రాయాలతో మానవ జాతి అంతరించిపోవడానికి కారణమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాల్పులకు పాల్పడుతున్న వారు దీనికి ఒక ఉదాహరణ. వీరిలో నరమేధం సృష్టించాలన్న కోరిక బలంగా ఉంటుంది. తమ చర్యల వల్ల మానవ జాతి మొత్తాన్ని అంతం చేయాలని తమ కోరికను కొందరు బహిరంగంగా ప్రదర్శిస్తే మరికొందరు అలా చేయలేక గోప్యంగా తమ డైరీలో రాసుకుంటారు. ఇటువంటి అసాంఘిక వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా 3 కోట్ల మంది ఉంటారనే అంచనా. నెంబర్ 6, అణుయుద్ధం. అణుయుద్ధం ప్రపంచాన్ని నాశనం చేయకపోవచ్చు, కానీ యుద్ధం అనంతరం పరిణామాలు ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలవు. అణ్వాయుధాల పేలుళ్ళలో నగరాలు ధ్వంసమైనప్పుడు ఆ పేలుడు ప్రభావంతో రేగిన ధూళి మేఘాల్లోకి, భూమిపై ఉండే స్ట్రాటోస్పియర్ పొరల్లోకి వెళ్ళగలదు. ఈ ధూళి కణాలు కొన్ని దశాబ్దాల పాటు అక్కడే ఉండి సూర్యకాంతిని కూడా అడ్డుకోగలవు. అణ్వాయుధుల ప్రయోగాల ద్వారా మానవ జాతి అంతరించడం అనేది వివిధ స్థాయిల్లో జరుగుతుంది. పేలుడు సంభవించాక ప్రాథమిక స్థాయిలో నష్టం జరిగాక ఆ ప్రభావం ఆర్థిక రంగంపై, ప్రపంచ పర్యావరణంపై పడుతుంది. నెంబర్ 7, కృత్రిమ మేధస్సు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రకాల ముప్పు పొంచి ఉంది. కృత్రిమ మేధకు చెందిన గణాంకాల్లో తేడా వచ్చి అకస్మాత్తుగా గ్లోబల్ స్టాక్ మార్కెట్ పతనమై ఆర్థిక రంగం కుదేలయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ మిషన్లపై మనం నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా డీప్ ఫేక్ వీడియోల గురించి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రముఖుల నకిలీ వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను, సందేశాలను ప్రముఖులు చెబుతున్నట్టుగా దుర్వినియోగపరచవచ్చు. అది ఎలా అంటే, ఒక దేశాధినేత మరో దేశాధినేతకు బెదిరిస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా డీప్ ఫేక్ వీడియోను సృష్టించవచ్చు. దీని ద్వారా 2 అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. ఈ టెక్నాలజీని పసిగట్టడం కూడా రోజు రోజుకు కష్టతరమవుతుంది. మరి ఇటువంటి ప్రమాదాలను తగ్గించడం ఎలా? భవిష్యత్తును మనం ఊహించగలం, కానీ నిర్ణయించలేం. అలా ఊహించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్ తరంలో మిషన్లు మానవ నియంత్రణలో ఎలా పనిచేస్తాయనే అంశంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. మానవ జాతిని తుడిచిపెట్టే వ్యాధులు వస్తే వాటిపై ఏ విధంగా స్పందించాల అంశంపై చాలా మంది నిపుణులు ఇప్పటికే పనిచేస్తున్నారు. అణుయుద్ధం అనంతర పరిణామాలు ఎదుర్కొని ఎలా జీవించాలన్న విషయంపై చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ వీటన్నిటితో పోలిస్తే జనాభా నియంత్రణ అనేది చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య విషయంలో సామాజిక నియమాలు మారాలి. ఎక్కువ మంది పిల్లలుండాలని, సహజ వనరులు ఇతరత్ర వనరులు ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవాలని భావించరాదు. ఈ విధంగా కొన్ని రకాల చర్యలు పాటించడం వల్ల మానవ జాతికి పొంచి ఉన్న ప్రమాదాల నివారణలో మనం కూడా భాగస్వాములం కావచ్చు. కానీ దీర్ఘకాల ప్రణాళికలు రచించుకున్న ప్రతిసారి మానవుడు వైఫల్యం చెందుతున్నాడు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే స్థాయికి మన వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందలేదు. ఒకవేళ ఈ 21వ శతాబ్దం మనకు చివరిది కాకపోతే ఆ తర్వాత మనుగడ సాగించడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఇవి భవిష్యత్తులో మన భూమికి పొంచి ఉన్న ప్రమాదాలు. అందువల్ల ఇప్పటి నుంచే ఇటువంటి ప్రమాదాలపైన ఒక అవగాహన తెచ్చుకొని వాటి నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మనం, మన భవిష్యత్ తరాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop. Subscribe to Telugu Stop. Hi everyone, this is Ashwandia. Please subscribe Telugu Stop.